హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి లాస్ట్ డే ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఓటింగ్ మొత్తం తారుమారైపోయింది. డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు టాప్ లోకి, టాప్ లో ఉన్న వాళ్ళు డేంజర్ జోన్ లోకి వెళ్లడం కూడా జరిగింది. సో ఈ ఒక్కరోజు ఓటింగ్ తో ఎలిమినేషన్ రిజల్ట్స్ ఏ మారిపోయినాయి. సో వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చూస్తున్న పోల్ మనం రెగ్యులర్ గా చూసే పోలే. టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఓటింగ్ గ్రాఫ్ అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకనంటే డేంజర్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ఓటింగ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఫస్ట్ ప్లేస్ లో రేవంత్, సెకండ్ ప్లేస్ లో శ్రీహాన్, థర్డ్ ప్లేస్ లో గీతు, ఫోర్త్ ప్లేస్ లో బాలాదిత్య. ఈ ఫోర్ ప్లేసెస్ లో అయితే ఏ చేంజెస్ లేవు. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న చంటి ప్లేస్ అయితే మారిపోయి ఫిఫ్త్ ప్లేస్ కి వాసంతి వచ్చింది. అలాగే సిక్స్త్ ప్లేస్ కి ఇనాయ వచ్చేసింది. అంటే సెవెంత్ ప్లేస్ కి చంటి రావడం జరిగింది కాబట్టి చంటి మొత్తానికి డేంజర్ లో పడ్డాడు. ఇక ఎయిత్ ప్లేస్ లో అయితే నేహ, నైన్త్ ప్లేస్ లో ఆరోహి, అంటే ఎలిమినేషన్ జోన్ లో ఆరోహి వచ్చింది. ఇక ఇప్పుడు చూస్తున్న పోల్ అయితే ఏకంగా ఇనాయ ఫోర్త్ ప్లేస్ కి రావడం జరిగింది, అంటే టాప్ ప్లేస్ కి రావడం జరిగింది. చంటి ఈ పోల్ లో కూడా సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు, అంటే డేంజర్ జోన్ లో ఉన్నాడు. అయితే ఆరోహి మాత్రం ఇక్కడ సిక్స్త్ ప్లేస్ లో ఉంది, అంటే సేఫ్ జోన్ లో ఉంది. నేహ ఎలిమినేషన్ జోన్ లో ఉంది. సో ఇంకా ఒక గంట మాత్రమే టైం ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఎప్పటికప్పుడు ఓటింగ్ చేంజ్ అవుతుంది, ఒక్క గంటలో ఏమైనా జరగవచ్చు. సో రేపు ఎలిమినేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఒపీనియన్ ప్రకారము ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.